ఈ పూజా స్టోర్ డాటిన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ డాటిన్ లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరమైన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటా బయట బంధువర్గంతో విభేదాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎవరికి మీరు ఎన్ని చేసినా సరే ఏమీ చేయలేదన్న భావన ఏర్పడుతుంది. అందరినీ దూరంగా పెట్టడం వల్ల బంధువర్గంలో శత్రుత్వం పెరుగుతుంది. కాబట్టి బంధువర్గంతో కొన్ని జాగ్రత్తలు వహించడం చెప్పదగిన సూచన. ఉద్యోగస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. అయితే కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఒకసారి ఉద్యోగం పోయే పరిస్థితి కూడా కనిపిస్తోంది. కాబట్టి ఉద్యోగ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. విదేశీకి సంబంధించిన విద్య, విదేశీకి సంబంధించిన ఉద్యోగ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఎప్పటి నుండో కలిగి ఉంటున్న ఉద్యోగం లభిస్తుంది. అయితే అది నామమాత్రంగానే ఉంటుంది. ఏదైనా సరే చిన్న ఉద్యోగమైనా పెద్ద ఉద్యోగమైనా సరే జాయిన్ అవ్వడం చెప్పదగిన సూచన. ఆరోగ్యపరమైన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్టమక్ సంబంధించింది, స్కిన్కి సంబంధించింది, లివర్ సంబంధించింది, బ్యాక్ పెయిన్ సంబంధించింది, స్పైన్కి సంబంధించింది ఇబ్బందులు ఏర్పడతాయి. వాటి వలన కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. వ్యాపారస్తులకు ఈ వారం వ్యాపారం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఏ పని చేసినా సరే ముందుకు వెళ్ళకపోవడం, శత్రువులు ఎక్కువగా పెరగడం అనేది కనిపిస్తోంది. అయితే జ్యువెలరీ వ్యాపారస్తులకు, వస్త్ర వ్యాపారస్తులకు, చార్టెడ్ అకౌంట్స్కి, టెక్నీషియన్స్కి, అలాగే రియల్ ఎస్టేట్ వారికి, ఈ రంగంలో వారికి ఈ వారం బాగుందనే చెప్పవచ్చు. విదేశీ వ్యవహారాలు అంత అనుకూలంగా లేదు. విదేశీ పెట్టుబడులు ఈ వారం పెట్టకపోవడం చెప్పదగినది. స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండడం, అలాగే స్టాక్ మార్కెట్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. సినీ రంగం వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఎప్పటి నుండో కనుంటున్న కళలు ఈ వారం సాకారమయ్యే అవకాశం కనిపిస్తోంది. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వీసా సంబంధించిన వ్యవహారాలు కొంత నత్తనట్టుగా సాగుతాయి. H1B గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి కాలం అని చెప్పవచ్చు. ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉద్యోగ విషయమై విదేశాల ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఆలస్యమైన మంచి ఫలితమే ఉంటుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఉద్యోగం ఈ వారం వచ్చే అవకాశం కనిపిస్తోంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి కుబేరు కుంకుమతో పూజించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుంటుందని చెప్పవచ్చు. అయితే ఉద్యోగపరంగా కంటే వ్యాపారపరంగా కొంత నష్టం వాటిల్లే అవకాశం కనిపిస్తోంది. వ్యాపార విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగపరంగా బాగానే ఉంటుంది. మీరు అనుకున్న స్థానాన్ని సంపాదించడానికి ఎంతో కష్టపడతారు, దాని ఫలితాలు కూడా అంత బాగానే ఉంటాయి. అయితే ఉద్యోగస్తులకు పెద్ద ఇబ్బంది లేదు, కానీ వ్యాపారస్తుల మటుకి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన వ్యాపారాలు ఈ వారం ప్రారంభించకుండా ఉండడం చెప్పదగిన సూచన. సంతానం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వారితో విభేదాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మీ మాట కాదని వారు చేసే పద్ధతులు మీకేమాత్రం నచ్చవు. కాబట్టి వారితో జాగ్రత్తగా వ్యవహరించి ఏ ఇబ్బందులు లేకుండా చూసుకోవడం చెప్పదగిన సూచన. మీకంటూ ఒక నలుగురిలో మంచి గుర్తింపు ఉంటుంది. వాటిని మీ సంతానం ద్వారా ఇబ్బంది ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారికి ఏలినేటి శని నడుస్తుంది వల్ల 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే కాలభైరవ రూపు ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. ఈ పూజా స్టోర్ డాటిన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ డాటిన్ లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.